గారు చెప్పారు నీకు తాగొద్దని నా మాట నీకు లెక్కలేదు కదా నువ్వు మందు కొట్టి మా నాన్నను నడి రోడ్డు మీద చెయ్యెత్తడం బాగుందా దాని వల్ల పార్టీలో గొడవ అవడం బాగుందా ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు మా అన్నయ్య కళ్యాణ్ మాట్లాడలేడు Oh my god. మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు ఎవరైతే నాకెంట్లే ధైర్యం ఎందుకు కొట్టడానికి చెయ్యి ఉంటే చాలు నాకు ఉంది చెయ్యి అమ్మా అమ్మో అత్తగారు అమ్మా నా ప్రేమ సంగతి చెప్పాను కదా ఈ అమ్మాయి పేరు నందిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి ప్లీజ్ అబ్బో మాట గర్వే ఏదో మీ ఆశీర్వాదం ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తాను సరే ఈ నెంబర్ ఎవరిది పబ్లిక్ బూత్ది నిన్ను పబ్లిక్ గా బూతులు తిట్టడానికి ఇదే సరైన చోటు ఎంత కావాలి ఎంత ఓలకారం ఏమిటి ఆ మాట వినగానే సకారం వచ్చిందా నీకు ఏమొచ్చినా తప్పదు ఉప్పు కారం తినే మనుషులం కదా ఓ మాట అనుకుంటాం తిట్టుకుంటాం ఆ పైన సర్దుకుంటాం మనం మనం ఒకటే కదా ఇదే ఆఖరిసారి సారీ అలా అంటే ఎలా ఎన్నిసార్లు చేయమంటావు పాడు పని ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత తప్పదే అమ్మడు పైగా మన బంధం సరే సరే రేపు ఫోన్ చేయి అలాగే ఇదిగో 555 ఏంటది సిగరెట్ కాదు ఫుల్ టాక్ టైం ఆఫర్ అట కొద్దిగా నా ఫోన్ లో వేయించే ఎందుకు చీటికి మాటికి నన్ను వేధించుకు తినడానికా ఏమిటో మీ ప్రేమ అలాంటిది అలాగే కాని శ్రీరామచంద్ర నిన్నే నమ్ముకున్నవాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పాదాలు మాత్రం వదలనయ్యా నీ ఇష్టం ఎప్పుడు పలికించదలుచుకుంటే అప్పుడే పలికించు నీకు అసాధ్యమైనది ఉన్నదా తండ్రి లేదు మావయ్య గారు మిమ్మల్ని ప్రశ్న అడిగి మీ మనసును బాధ పెట్టినట్టున్నాను నన్ను మన్నించండి పర్వాలేదమ్మా గుండెల్లో పేరుకుపోయిన గతం ఒక్కోసారి కదిలి కన్నీరుగా మారటం కూడా మంచిదే ఏం చేస్తాం మావయ్యారు కళ్యాణ్కి ఊహ తెలియని రోజుల్లోనే వాళ్ళమ్మా నాన్న కారు ప్రమాదంలో పోయారు వాళ్ల ప్రాణం తీసుకుపోయిన ఆ దేవుడు వాళ్లతో పాటు వీడి గొంతు కూడా తీసుకుపోయాడే తప్పమ్మా దేవుణ్ణి నిందించకూడదు మనుషులు కర్మజీవులు వాళ్ల వాళ్ల కర్మలను బట్టి వాళ్ల బ్రతుకులుంటాయి ఇదిగో ఈ అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి బాగుందిరా ఎవరో ఏమిటో కనుక్కో నేను ఇంట్లో చిన్నవాణ్ణి నాకు అన్నయ్య ఉన్నాడు అన్నయ్య పెళ్లి తర్వాతే నా పెళ్లి చిన్న మనవడా వయసులో చిన్నవాడివే గాని మనస్సు మాత్రం గొప్పదిరా అన్ని సౌయంగా ఉన్నవాడికి సరైన సంబంధం దొరక చస్తున్నారు ఈ స్పీడు యుగంలో ఈ మూగుని తీసుకునే ఆడపిల్లలు ఎక్కడుంటారు ఇక ఈ మూగ విధవకి జన్మల పెళ్లి కాదు